రేపు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి అద్భుతాలను చూస్తారు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా ఒక్క గ్లాస్ నీళ్లతో ఈ పరిహారం చేసేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం కూడా చెప్పుకోదగ్గ విషయం అండి. మనం ఏంటంటే ఈ ఉపాయం చేసేసుకోవటం వల్ల మనకు ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోవటమే కాకుండా కష్టాల నుంచి మనం చాలా ఈజీగా బయటపడగలుగుతామని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రేపు బుధవారం తిది రోజున మర్చిపోకుండా ఈ యొక్క ఉపాయం అనేది చెయ్యండి. అలానే కాకుండా ఈ పరిహారాన్ని మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే రేపు బుధవారం తిది రోజున చక్కగా ఈ చిన్న ఉపాయం అనేది చెయ్యండి. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాము. చాలా వరకు కూడా ఏంటంటే పరిహారాలు చేసి ఫలితాలు రావండి అని బాధపడుతూ ఉంటారు. కానీ ఏంటంటేనండి, నీళ్లతో మనం పరిహారం చేస్తాం కదా, ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. నీళ్లు పంచభూతాల సాక్షిగా మనం చెబుతూ ఉంటాము. నీళ్లు చాలా పవిత్రమైనవిగా కూడా మనం భావిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే నీళ్లకు చాలా శక్తి ఉంటుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం కదా. అలా మీరేంటంటే కనుక నీళ్లతో ఈ పరిహారం అనేది చెయ్యండి. గాజు గ్లాసులో నీళ్లను తీసేసుకుని ఈ పరిహారం చేసేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. రాత్రికి రాత్రి మన జీవితం అనేది కూడా మారిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కష్టాలు అనేవి తీరిపోవటానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే అధికంగా కష్టాలు పడుతున్నాము, అలానే కాకుండా దరిద్రాలను అనుభవిస్తున్నాము, రాత్రి పడుకుంటే నిద్ర రాదు, చెడుకలలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాదు, చాలా వరకు కూడా మేము చూయించుకుంటున్నాము అయినప్పటికీ కూడా మాకు తగ్గటం లేదండి అని బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క గ్లాస్ నీళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే నీళ్లే కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే కాకుండా ఏంటంటే నీళ్లతో పాటు ఇంకొక వస్తువు కూడా మనకు కావాలన్నమాట. అదేంటంటే రెండు లవంగాలు కావాలి. రెండే లవంగాలను తీసుకోండి. ఎక్కువగా మీరు లవంగాలను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గాజు గ్లాసులో నీళ్లను తీసేసుకుని మనం చక్కగా రాత్రి సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి. అలా చేసేసుకుంటే మనకు అద్భుతంగా ఫలితం అనేది రావటం జరుగుతుంది. మన జీవితం అనేది మారటం కాకుండా మన కష్టాలన్నీ కూడా చాలా ఈజీగా తీరిపోతాయి అని మనం చెప్పొచ్చు. మీరు ఎన్ని కష్టాలు పడ్డా సరేనండి, మనము ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రాక ఇబ్బంది పడతాం కదా. అలాంటి వాళ్లకు ఏంటంటే ఈ యొక్క గాజు గ్లాసు నీళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధింపబడుతుంది. చెడుకలల నుంచి దూరం చేస్తుంది, చాలా వరకు కూడా మీకు విముక్తి కలిగిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తించేలాగా చేయటానికి ఉపయోగపడతాయి. అలానే కాకుండా మనకంతా కూడా శుభం జరగటానికి, మంచి ఫలితాలు తెచ్చిపెట్టడానికి, దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనకు విపరీతంగా అంటే సమస్యల నుంచి మనని బయటపడేయటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు రేపు బుధవారం తిది రోజు చెయ్యండి. ఒకవేళ మేము బుధవారం చేసుకోలేమండి అనుకునేవారు ఏంటంటే మనమండి ఒక మంగళవారం వదిలేసి మిగతా వారాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా ఆదివారం చేసినా మనకు అంతే ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు ఒక మంగళవారం వదిలిపెట్టి మిగతా వారాల్లో ఎప్పుడు చేసేసుకుని మీకు ఫలితాలైతే రావటం ఖచ్చితంగా చూస్తారని మనం చెప్పొచ్చు. ఈ నీళ్ళ గ్లాసు పరిహారం మనం చేసేసుకోవటం వల్ల అంటే గ్లాసులో నీళ్ళని తీసుకొని మనం పరిహారం చేసేసుకుంటే బుధుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అలానే కాకుండా మన జీవితం అనేది మారుతుంది. విపరీతంగా కష్టాలు పడి అలసిపోయిన వారికి కూడా ఫలితాలు ఈజీగా వస్తాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నీళ్లు అంత శక్తిని కలిగి ఉంటాయి. నీళ్ళు అనేవి చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము. గంగ కాబట్టి చాలా విపరీతంగా శక్తి అనేది దీనికి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క చిన్న ఉపాయం అనేది ఖచ్చితంగా పాటించి చూడండి. అలానే కాకుండా ఏంటంటేనండి, కేవలం ఇది రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే మీరు అంటే చెయ్యండి. ఉదయం పూట చేస్తే ఫలితం రాదా అని మీకు సందేహం రావచ్చు. కాకపోతే ఏంటంటే శాస్త్రాల్లో మనము రాత్రి సమయంలో చేసుకుంటేనే ఎక్కువగా ఫలితాలు వస్తాయని మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంటే రాత్రి పడుకునేటప్పుడే కదా మన దగ్గరికి ఏదైనా చెడు రావాలన్నా, ఏదైనా నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, అలానే కాకుండా ఏదైనా ప్రయోగాలు చేసినా మనకు రాత్రి సమయంలోనే అధికంగా వస్తాయన్నమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే రాత్రి సమయంలోనే చేయాలి. ఉదయం ఎంత చేసినా మనకు ఫలితం అయితే రాదండి. కాబట్టి ఏంటంటే మీరు రాత్రి వేళల్లో మాత్రమే చేయండి. రాత్రి వేళల్లో ఎలా చేసుకోవాలంటే కనుక తిన్న తర్వాత ఇంకా పడుకుంటాం, 5 నిమిషాలు గ్యాప్ ఉన్నప్పుడు మనం ఈ పరిహారం చేయాలి. చేసిన తర్వాత ఈ పరిహారాన్ని మనము పెట్టేసుకుని ఆ తర్వాత అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వచ్చి పడుకున్నామనుకోండి, ఫలితాలు అయితే రావండి. అదంతా కూడా వృధాగా పోతుంది, వేస్ట్ అయిపోతుంది అన్నమాట. పరిహారం మనం చేసింది ఏంటంటే అదంతా కూడా
ఏదో నా అంటే పేరుకి వాస్తే చేస్తామంటాం కదా, అది అలా అవుతుందన్నమాట. అంటే ఫలితం అనేది అంత ఎక్కువగా అయితే రాదు. మీరు పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యండి. మీరు 10 గంటలకు పడుకున్నా, 11 గంటలకు పడుకున్నా, 12 అంటే పడుకున్నా ఆ సమయంలో మాత్రమే మీరు చేసుకోండి. అలా చేసిన తర్వాత పడుకుంటేనే మనకు ఫలితం అనేది అధికంగా వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయండి. ఏమి లేదండి, ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. మన ఇంట్లో ఉండే నీళ్ళవే తీసుకుంటే సరిపోతుంది. మన నల్ల దగ్గర కానీ బిందెలో నుంచి కానీ నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ చూయించే విధంగా అంత తక్కువ ఉండేలాగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే లవంగాలను తీసుకోండి. కొంచెం లవంగాలు డ్యామేజ్ లేకుండా పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా ఉన్నాయనుకోండి చెడు అనేది రాదు. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా లేదంటే మధ్యలో ఇరిగి ఉన్నా ఏంటంటే నెగిటివ్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే అలా లేకుండా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టేసుకుని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ లవంగాలను ఏంటంటే గాజు గ్లాస్ నీటిలో వేసేసి పడుకునే దగ్గర తలపై భాగంలో పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి, పెట్టుకునేటప్పుడు అది బై మిస్టేక్లో కింద నీళ్లను పడేసినా మనం పడుకునేటప్పుడు చేతులు తాకి తల తాకి ఆ నీళ్లు కింద పడ్డా మనం చేసిందంతా కూడా వృధాగా పోతుంది, మనకు ఫలితం అనేది రాదనమాట. కాబట్టి మీరు ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకోండి. దానిపైన మూత పెట్టడం కానీ మిగతా అది ఏది కూడా పెట్టకూడదు. అది అలాగే మనం వదిలేయాలన్నమాట. దానిపైన ఏది ఉంచకుండా వదిలేసి మన తలపై భాగంలో పెట్టుకుని రాత్రంతా కూడా మనం నిద్రించాలి. అలా నిద్రించిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ 2 లవంగాలు నీళ్లను తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కొంచెం దూరం మన ఇంటి నుంచి దూరం ప్రదేశంలో పడేయాలి. ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే అద్భుతంగా ఫలితాలు వస్తాయి. మన జీవితం అనేది మారుతుంది. మన జీవితంలో ఏవైతే సమస్యలను కష్టాలను మనం అనుభవిస్తున్నామో అలానే కాకుండా దరిద్ర బాధలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా చెడు వస్తుంది, చెడు నుంచి మాకు చాలా వరకు కూడా ఏంటంటే సమస్యలు వస్తున్నాయండి, వాటి నుంచి మేము బయటపడాలండి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసి చూడండి. ఇది ఫలితం అనేది ఎక్కువగా వస్తుందండి. మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. ఎలా ఆశ్చర్యపోతారంటే కనుక తెల్లవారేసరికి మనం కొంచెం ఫలితాన్ని, మనం ఉదయం లేస్తాం కదా ఆ నీళ్లను పడేసేటప్పుడు, దాన్ని తీసుకెళ్లి పడేసి మనం మన ఇంటికి వస్తాం కదా, అలా వచ్చేటప్పుడు ఏంటంటే కాస్త మనశ్శాంతి అనిపిస్తుంది, కొంచెం ప్రశాంతత అనిపిస్తుంది. అలానే కాకుండా ఏదో మన పై నుంచి చెడు వెళ్ళిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది. అలానే కాకుండా మనకు కొంచెం భారం దిగినట్టుగా అనిపిస్తుంది. ఇది 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపాయం అనేది మీరు ఖచ్చితంగా పాటించండి. నమ్మకం అనేది ముఖ్యమండి. నమ్మకంతో చేస్తే మనం చిన్నది చేసినా పెద్దది చేసినా పరిహారం అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నమ్మి చెయ్యండి. అలానే కాకుండా ఏంటంటే నీళ్లు కింద పడిపోకుండా చక్కగా కొంచెం దూరం అంటే మరీ ఎక్కువగా దూరంగా పెట్టకండి, తలపై భాగంలో పెట్టుకోండి. అలా పెట్టేసుకుంటే ఫలితం అయితే రావటం జరుగుతుందన్నమాట. రాత్రి సమయంలో మనకు ఏదైతే చెడు ఏర్పడుతుందో, ఏదైతే నెగిటివ్ వస్తుందో, నకారాత్మక శక్తి వల్ల మనం బాధపడుతున్నామో అదంతా కూడా ఏంటంటే ఆ నీళ్లు లాగేసుకుంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక ఆ నీళ్ళన్నీ కూడా అన్నీ తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఫలితాలు అధికంగా వస్తాయి. మనకు ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో ఎక్కువగా చెడు అనేది ఏర్పడుతుందన్నమాట. ఎక్కువగా చెడుతో మనం ఇబ్బంది పడేది కూడా రాత్రి సమయంలోనే. అందుకే చెడు కలలు రావటం, ఏదేదో జరిగిపోవటం, ఎక్కువగా కష్టాలు రావటం, రాత్రి బాగానే ఉంటాం ఉదయం లేచేసరికి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయకూడదో కూడా మనకు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడి మీరు ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. 100% ఈ పరిహారం అనేది చాలా మంది కూడా చేసి ఫలితాలు పొందారని మనకేంటంటే సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చక్కగా నమ్మి నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి.